జిల్లాల పునర్విభజనకు ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టిన నేపథ్యంలో సీఎం కు కృతజ్ఞతలు తెలియజేస్తూ గాజువాకలో వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించారు. టిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ర్యాలీని ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, కార్పొరేటర్లు వంశీరెడ్డి, బొడ్డు నరసింహ పాత్రుడు, భూపతిరాజు సుజాత, పల్లా చిన్నతల్లి, ధర్మాల శ్రీనివాస్, దొడ్డి రమణ, యువశ్రీ శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇది నాకు తెలుసు, అనకాపల్లి చోరవరం ఈ చేర నర్సీపట్నం దాకా ఉండేది. వాళ్ళ సమస్యలు కలెక్టర్ గారికి చెప్పాలంటే ఒక రోజు టైం పెట్టదు. అక్కడి నుంచి పాడేరు నుంచి నర్సీపట్నం నుంచి మన కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఏదన్నా సోమవారం గ్రీవెన్స్ లో వాళ్ళ సమస్య చెప్పుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే ఒక రోజు పెట్టేది. అలాంటిది ఇప్పుడు పాడేరు ఒక జిల్లా చేయడం, అనకాపల్లి ఒక జిల్లా చేయడం, విశాఖపట్నం అలాగా అలాగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలని వికేంద్రీకరణ ద్వారా 26 జిల్లాలు చేయడం ద్వారా ఈ యొక్క సమస్యలు ప్రజలకు అధికారులు అందరినీ ఆయన దగ్గరికి తీసుకొని రావడం ద్వారా సమస్యలు త్వర త్వరగా పరిష్కారంగా వాడవాడలా పనులు చేసుకుంటా ఉంటే మరి అదే రకంగా మన అధిలు తిప్పల నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో గాజువాక నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణాన్ని ఈ కొత్త జిల్లాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జిల్లాలకి సపోర్టుగా ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాలు జరుపుకోవడం ఇప్పుడే విధంగా కార్యకర్తలందరూ సన్నద్ధం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఏదైతే ఈ రోజు ఎంతో కొంత రోడ్లు డ్రైనేజీలు గురించి ఉన్నారో అవన్నీ కూడా ఇటు త్వరలో నాగిరెడ్డి గారు పిలుపునిచ్చారు. త్వరలో అన్ని కూడా పూర్తయి ప్రతి కార్యకర్త కూడా తలెత్తుకునే విధంగా ఏ ఒక్కరికి ఒక మాట అనిపించుకునే విధంగా పరిపాలన సాగుతుంది. గాజువాకలు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఏ క్యాండిడేట్ పోటీ చేసినా నాగిరెడ్డి గారి పిలుపు మేరకు ఎవరు కూడా ఎవరు పోటీ చేయడానికి అవతల నుంచి భయపడే విధంగా ప్రతి కార్యకర్త కూడా ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్. పరుగులు తీసే విధంగా మన కమిషనర్ గారు మాటిచ్చారు, అన్ని వర్కులు చేయిస్తామని. మరి ఈ అవకాశం కల్పించినందుకు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మరి ఈ వేదిక మీద నేను చింతలపూడి వెంకటరామయ్య గారి పేరు మరొకసారి చెప్పక తప్పదు. ఎందుకంటే మరి నేను కొత్త, నాకు వీధులు కొత్త, ప్రాంతం కొత్త, నన్ను చెయ్యి పెట్టుకొని నడిపించి ఒక 15 రోజులు కాదు, 15 రోజులు కాదు, నెల రోజులు కాదు ఈ ఎన్నికలు జరిగింది. సంవత్సరం కాలం నేను ప్రతి కార్యక్రమాన్ని మీ సౌకర్యాలు మీ సౌలభ్యం కొరకు ఏర్పాటు చేస్తానని చెప్పారు. అన్ని మాట ప్రకారంగా మరి మనకు ముందుగా గాంధీజీ కలగనటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దేశంలో ఎక్కడా లేదు, మన ఆంధ్ర రాష్ట్రంలో తప్పే. ఈ వాలంటీర్ వ్యవస్థని సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చారు. చాలా మంది యువకులు యువతలు చదువుకొని ఉద్యోగాలు రాక నిరాశ నిష్ణులకు లోనవుతున్న సమయంలో సచివాలయ ఉద్యోగాలు 150,000 మందికి, వాలంటీర్ ఉద్యోగాలు 2,50,000 మందికి, అంటే 4 లక్షలు.